సుమంటి వీక్షకులందరికీ నమస్కారం సాంస్కృతి కార్యక్రమానికి స్వాగతం శ్రావణ మాసంలో మంగళవారం రోజున చేసుకునే కాటుక అనేది ఒకటి ఉంటుందట మరి ఆ కాటుక ప్రాధాన్యత ఏమిటి అది ధరించటం వలన ఎటువంటి విశిష్టతలు ఉంటాయో అవన్నీ కూడా మనందరికీ తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితురాలు బహుముఖ ప్రజ్ఞాశాలి లలిత కళా సరస్వతి బిరుదాంకిదురాలైన డాక్టర్ చంద్రజా వాడపల్లి గారు నమస్కారమమ్మా నమస్కారం అమ్మ శ్రావణ మాస శుభాకాంక్షలు మీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు మీ భాషలో మాస శుభాకాంక్షలు అమ్మ మంగళవారం రోజున మంగళ గౌరి కాటుక లేదంటే మాసంలో కాటుక అనేది ఒకటి ప్రాధాన్యత ఉంది అని అంటున్నారు అంటే కాటుక అనేది మామూలుగా అందరూ కూడా మన సంస్కృతిలో ఒక భాగం కాటుక ధరించడం ఆడవాళ్ళు కొన్ని కొన్ని వేరే వేరే వాళ్ళు కూడా ధరించే వాళ్ళు ఉన్నారు కానీ మనకొచ్చి చాలా ప్రాధాన్యత నేను అది ఆరోగ్యం కావచ్చు అందం కావచ్చు మరి మీరు ఈ శ్రావణ మాసంలోనే ప్రత్యేకంగా కాటుక గురించి ప్రస్తావించారు ఆ ప్రాధాన్యత ఏంటి అది ఎలా తయారు చేసుకోవాలి ఎప్పుడు ధరించాలి తెలియజేస్తారా తప్పకుండా సుమంటి వివీక్షకులకు ఆ శేష ప్రజానికానికి నమస్కారం అండి కలవు వెంకటనాయక ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సంస్కృతిలో మనం మంగళగౌరి కాటుక చాలా మటుకు తెరమరుగైపోతూ మళ్ళీ మళ్ళీ మనలాంటి వాళ్ళు ఎవరో అక్కడక్కడక్కడక్కడ చేసుకుంటున్నటువంటి సంప్రదాయం గౌరీదేవికి పూజ చేస్తారు శ్రావణ మంగళవారాలు శ్రావణ మంగళవారాలు పూజ చేసినప్పుడు నా దురాశ బాధ అంతా ఒకటే అంటే అందరికీ ఉపయోగపడే వ్యవహారం అందరికీ ఉపయోగపడే పూజా విధానం అందరికీ ఉపయోగపడే మంచి అలవాట్లు ఏదో ఒక్క వర్గానికే పరిమితం కావడం నేను ఎందుకో తట్టుకోలేను మీ దురాస చాలా మంచి అమ్మా అందువల్ల ఏంటంటే ఈ కాటుక కూడా అంటే కాటుక పూజ కూడా దేనికి సిగ్నిఫికెన్స్ అంటే దీని అర్థము ఏమిటి దేనికి చేసేవారు పూర్వం అంటే ఇది పూజ కూడా మంగళగౌరి వ్రతాలు పెళ్ళైన అమ్మాయి చేత ఐదేళ్లు చేయిస్తారు పెళ్ళైన వాళ్ళకేనమ్మా అంతే మరి పెళ్లి కాని వాళ్ళ పెళ్లి చేసుకోవడమే పెళ్లి చేసుకోవాలి అంటే మంగళగౌరి కాటుక మంగళగౌరి వ్రతాలు చేసుకోవాలంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అది కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం చేసి వదిలేశారు అయితే నాలాంటి మానవతావాదులు నేనైతే మానవత్వానికి పెద్దపీట వేస్తాను అయితే సంస్కృతిలో భాగంగా ఏమిటి అని అంటే ఇది కూడా ఉంది కాబట్టి మీరు కూడా పాటించండి అంతే అది తప్పలేదు కదా అవునమ్మా అందరూ అందరూ బాగుండాలి ఇంకా బాగుండాలి అంతే అందువల్ల ఇదేంటి అంటే మంగళగౌరీ దేవికి చేసుకునే పూజ ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు అదొక వ్రతం కింద చేయిస్తారు అందులో ఆ వ్రతం సరే ఎవరిష్టమైన కులాచారాల ప్రకారం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆచరించుకుంటారు అది మనకి టెన్షన్ లేని పని కానీ ఇందులోని మనం నేర్చుకునేవలసిందిని మన ఒంటికి ఇంటికి అవసరమైంది ఏమిటి అంటే కాటుక ఇప్పుడు అనేక రకాల కాటుకలు పెట్టుకుని కళ్ళు పోగొట్టుకుంటున్నాం మనం అవును ఏమిటి ఏమిటి అయిపోతున్నదో తెలియదు మనకి కెమికల్స్ కెమికల్స్ అన్నీ పూసుకుంటున్నాము కాటుక పెట్టుకుంటే ఇదంతా అయిపోతుంది ఇదంతా అయిపోతుంది అని చెప్పి ఒక చిన్న ఒక స్టిక్లాడు కొనుక్కుని జాగ్రత్తగా పెట్టేసుకుని అలా వదిలేస్తున్నాం అలాంటివి కాకుండా పూర్వం వాళ్ళు చేసిన దాంట్లో ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న మనం చేస్తున్న వీడియోలో సైంటిఫిక్ రీజన్ ఒకటి ఉంది సంప్రదాయ రీజన్ ఒకటి ఉంది ఆరోగ్యం కూడా అది ఫస్ట్ సైంటిఫిక్ రీజన్ ఏంటి అని అంటే మనమే స్వయంగా తయారు చేసుకునే కాటుకలో ఎటువంటి కెమికల్స్ కలిసే అవకాశం లేదు చాలా మంచి విషయం అంచేత ఇది ప్రతి ఒక్కరు కూడా సరుగులు పాటించదగిన అంశం కనుక ఏమాత్రం ఓపికన్నా ఒక సండే కేటాయించుకుని ఒక ధనధామాసం అనే కాకుండా ఇంట్లో లేడీస్ ఎవరైతే ఉంటామో వాళ్ళం ఒక ఒక వారంలో ఏదో ఒక రోజు కేటాయించుకుని ఆ గౌరీదేవికి పూజ చేసుకుని కాస్త ఎక్కువ కాటుకు పట్టేసుకున్నాం అనుకోండి చేసేసుకున్నాం అనుకోండి చేసేసుకుంటే మనకి ఆరు నెలలు ఏడు నెలలు వస్తుంది అది వేగం అవ్వదు కదా దానివల్ల ఏమిటి ప్రయోజనం అంటే కంటికి చలవ శ్రీ మంగళగౌరి కాటుక అంటే కంటికి చలవ చాలా సెంటిమెంట్ ప్రకారంగా విశ్వాస ప్రకారంగా కడుపు చలవ తాళి చలవ ఇంట్లో పిల్లలకు మంచిది అందరికీ మంచిది ఇంటికి మంచిది ఒంటికి మంచిది సైంటిఫిక్ రీజన్ ఏంటంటే నో కెమికల్స్ కెమికల్స్ టచ్ లేని సాంప్రదాయబద్ధమైన కాటుక తయారీ ఏమిటి పరిస్థితి ఎందుకు ఎందుకు మానేసుకోవాలి ఒక్క వర్గానికే ఆ శుభ ఫలితాలు ఎందుకు వెళ్ళిపోవాలి అందుకని ఏంటంటే పెళ్ళైన ప్రతి ఒక్కరు ఈ తల్లులే అందరూ కూడా గౌరీదేవులే కాబట్టి చక్కగా చేసుకోండి ఇంట్లోని అందరూ బాగుపడండి ఎందుకంటే పిల్లలకు కూడా చిన్నప్పుడు కళ్ళ నిండా కాటుకు పెట్టేవారు చంటి పిల్లలకు అవునమ్మా దృష్టి తగలకుండా ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఐలాషెస్ అవి పెడుతున్నారు లిప్స్టిక్ లేచి ఫోటోలు పెడుతున్నారు కర్మ కాకపోతే అలా కాకుండా ఇది ఈ కాటుకు అలవాటు చేస్తే కళ్ళకు సెలవ ఐసైట్ నుంచి ప్రాబ్లం నుంచి తగ్గుతుంది ఇవన్నీ కూడా సైంటిఫిక్ రీజన్స్ సో సంప్రదాయ రీజన్ ఏంటంటే మంగళగౌరికి శ్రావణ మంగళవారం నాడు అమ్మవారికి ఇంట్లో పూజ చేసుకొని మీకు ఎలా వీలైతే అలా పూజ చేసుకుని జ్యోతి వెలిగిస్తారు అవును ఆ జ్యోతి వరిపిండితో జ్యోతి చేస్తారు అంటే జ్యోతి చేయడం అందరికీ వచ్చి నేను చెప్పాల్సిన అవసరం లేదు వరిపిండిలో పచ్చిపాలు వేసి ఏలకు పొడి వేసి కొంచెం బెల్లపొడి వేసి కలిపి నెయ్యి వేసి కలిపి దాన్ని ప్రమిదలాగా షేప్ చేసి దానికి బొట్లు పెట్టి ఒక తమలపాకు మీద రేపు ఇతర దాన్ని పెట్టి దాంట్లో ఆవు నేతితో దీపం వెలిగిస్తారు ఇప్పుడు మన కాటుకి కూడా అదే అవసరం ఆవు నేతితో దీపం చక్కటి ఆవు నెయ్యితో ఎక్కడ కల్తీ లేని ఆవు నెయ్యితో చక్కగా తయారు చేసుకున్న అయితే మరీ మంచిది చేసి ఆ దీపం వెలిగిస్తాం వెలిగించి అమ్మవారికి చూపించి అక్కడ పెట్టేసుకుంటే వాయనం ఇచ్చేస్తే మంగళగౌరి పూజ అయిపోయింది అంతే కదా చేస్తాం కొమ్ముశనగల వాయనం ఇస్తాం కొమ్మశనగల మీద ఈ దీపం పెడతాం ఆ వెలుగుతున్న దీపంతో అమ్మవారికి వాయనం ఇస్తాం పెట్టి అండం పెట్టుకుంటాం బొట్టు పెట్టుకుంటాం అయిపోయింది ఇప్పుడు కాటుక నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏం చేయాలి అని అంటే ఒక శుద్ధమైన ఇత్తడి గరిట కొంచెం పెద్ద గరిట లేదా పళ్ళెం అంటే కొంచెం బరువుగా ఉండాలి బరువుగా ఉన్న పళ్ళెం ఏదైనా ఇత్తడి గరిట గరిట అయితే మనం సత్యనారాయణ స్వామి వ్రతాలకి వాటికి ప్రసాదం అనుకుంటాం కానీ అది కొంచెం ఒత్తుగా ఉంటుంది కాబట్టి గరిట అలాంటి గరిటను తీసుకొని ఆ దీపం జ్వాల ఇలా శిఖ ఇలా ఉంటుంది కదా అలా శిఖ ఉన్నప్పుడు ఆ శిఖకి ఇలా కవర్ చేస్తూ దీన్ని జాగ్రత్తగా బ్యాలెన్సింగ్ చేసి పడిపోకుండా అంటే దీపం నిద్రపోకుండా దాని మీద ఇది పడిపోయి అనవసరమైన యాక్సిడెంట్లు అవ్వకుండా దాన్ని జాగ్రత్తగా పెట్టుకుని మొత్తం దాన్ని విడిచిపెట్టాలి అప్పుడు ఈ నెయ్యి తాలూకు అగరు పొగ అంతా కూడా పడుతుంది కదా అవునమ్మా ఇంత మాదిరిగా ఇంత ఎత్తు మాదిరిగా మసి అనుకుంటారు చాలామంది మసి కాదు నల్లగా దానికి ఏర్పడుతుంది వలయం లాగా మొత్తం ఏర్పడుతుంది ఏర్పడిన తర్వాత ఆ దీపం నిద్రించే వరకు దాన్ని తీయకండి అప్పుడు మీరు పళ్ళాన్ని కదిపితేనే అచ్చులా కింద పడిపోతుంది అంత ఏర్పడుతుంది నేతి దీపంతో అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని తీసి వేడి కూడా చల్లారుతుంది కదా తీసి అది ఒక చుక్క నెయ్యి ఎగ్జాంపుల్ అంటే దాన్ని మొత్తం స్పూన్తో తీసేయండి అమ్మ తీసే మధ్యలో పౌడర్ లాగా వస్తుంది దాంట్లో ఒక్క చుక్క లేదా రెండు చుక్కలు నెయ్యి వేసేసి మన వేలు ఇప్పుడు గోల్డ్ గట్టి ఉంటాయి కదా కొంచెం లేకుండా చూసుకుని బొటనవేలుతో జాగ్రత్తగా రంగరిస్తారు నేతితో దాన్ని రంగరించడం అంటారు అంటే మిక్స్ వెల్ రంగరిస్తారు రంగరించి అంటే కలపడం అన్నమాట కలిసిపోవటం మిక్స్ చేసి మిక్స్ వెల్ చేసిన తర్వాత దాంట్లోకి పచ్చకర్పూరం హారత కర్పూరం కాదు వాసన వచ్చే పచ్చకర్పూరం ఒక చిటమంతా అంటే చిన్నది పించ్ ఆఫ్ పచ్చకర్పూరం వేసి బాగా రుద్దుతారు రుద్ది మొత్తం అంతా రుద్ది 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 ఒక ఐదు నిమిషాలు పెట్టారనుకోండి కాటుక తయారవుతుంది ముద్ద తయారవుతుంది దాన్ని మీకు ఉన్న కాటుక డబ్బాలోకి జాగ్రత్తగా ఎత్తేయండి ఎత్తేస్తే కాటుక మీకు ఇయర్ అంతా సరిపడే కాటుక తయారైపోయింది దాన్ని మీరు కన్నంతా అయిపోతుంది స్ప్రెడ్ స్ప్రెడ్ అవుతుంది అది బాగా కన్నంతా అయిపోతుంది అని అనుకుంటే దాంట్లో ఒక అగ్గి పుల్ల ఒకటి పెట్టుకుని వెనక్కి తిప్పి మందువైపు కాకుండా వెనక్కి తిప్పి ఒక పుల్ల లాంటి పిక్ పెట్టుకుని దాంతో జాగ్రత్తగా మీరు కళ్ళు చక్కగా కాటుకు పెట్టుకోవచ్చు అది కంటి లోపల ఇలా పెట్టుకుని పెట్టుకుంటే కూడా ఐసైట్ రాదు శుక్లాలు పడవు పూర్వకాలం డెబ్భై ఏళ్ళు వస్తే కానీ కంట్లో పూలు వచ్చేవి కావు శుక్లాలు కేటర్ ఇప్పుడు ఇరవైకే వస్తున్నాయి ఇంకా ముందు కూడా అసలు ఏం కనిపించట్లేదు చూపులు అందరికీ ఉంటున్నాయి ఐదేళ్ల పిల్లలకు కూడా అదే కదా దురదృష్టం అలాంటిది లేకుండా ఇది పెట్టుకుని చూడండి ఇంటి సౌభాగ్యము మారుతుంది అనారోగ్యాలు తగ్గుతాయి శుభకరమైనటువంటి దైవ ప్రసాదమైన అమ్మవారి ప్రసాదమైన సౌభాగ్య కాటుక తయారవుతుంది నీ భాషలో సౌభాగ్యకరమనే కాకుండా అమ్మ ఆరోగ్యప్రదాయమైన కాటుక కూడా ఇంట్లోనే గౌరీ ప్రసాదమైన కాటుక చాలా చక్కగా తెలియజేశారు కాటుకకి ఉన్న ప్రాధాన్యతతో పాటు ఆ ప్రయోజనాలు చెప్పారు అది సాంప్రదాయబద్ధంగా ఏ విధంగా చేసుకోవాలో తెలియజేశారు ఏ విధంగా కాటుకు కళ్ళకు పెట్టుకునే విధానం కూడా తెలియదు ఒకవేళ వ్యాల్యూ టిప్స్ మనీ టిప్స్తో పాటు సంస్కృతిలోను టిప్స్ ఆరోగ్యానికి టిప్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా దురాశ ఎక్కువ ఎక్కువ మంది మీ దురాస ఇంకా ఎక్కువగా ఉండాలని కూడా కోరుకుంటున్నామ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ విన్నారు కదండి సంస్కృతిలో మనకి అన్నీ కూడా ఏ విధంగా మన సాంప్రదాయాల్లో ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మనందరికీ కూడా తెలియజేస్తున్నారు చంద్రజమ్మ గారు అందులోనూ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున చేసుకుని మంగళ గౌరి వ్రతం నుంచి మంగళకరమైన కాటుకను తయారు చేసుకోవడం అది ఏ విధంగా ధరించాలి ఏ విధంగా భద్రపరచుకోవచ్చు దాని ఫలితాలు ఏంటి ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తారు కదా చంద్రజమ్మ గారు ఈ వీడియో కూడా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తూ ఇలాంటి కాటుకను అందరూ తయారు చేసుకుని ధరించాలని ఆ గౌరీదేవి ఆశీస్సులు అలాగే కంటికి సంబంధించిన ఆరోగ్యం అన్నీ కాపాడుకుంటూ ఉండాలని కోరుకుంటూ మళ్ళీ సంస్కృతి కార్యక్రమం కలుసుకుందాం నమస్కారం మన సంకల్ప సిద్ధరాస్తో